వెల్కమ్ టు బ్రాండ్ నేను మీ శివాని నాని అంటే సుందరానికి చిత్రం మీద మిక్స్డ్ రివ్యూలు వచ్చిన సంగతి మనందరికీ బాగా తెలిసిందే కొందరికి సినిమా విపరీతంగా నచ్చితే ఇంకొందరికేమో ల్యాగ్ స్లోగా ఉందనిపించింది అలాగా అంటే సుందరానికి థియేటర్లో అనుకున్న రేంజ్లో కలెక్షన్స్ మాత్రం రాలేదని చెప్పాలి కానీ ఆ సినిమాను చాలామంది ఫేవరెట్ అని కూడా చెప్తూ ఉంటారు వివేకాత్రేయ ఆ సినిమాను క్లాస్గా తీస్తే ఈసారి సరిపోదా శనివారం అంటూ మాస్ ఆడియన్స్ ఊగిపోయేలాగా ప్లాన్ చేశారు ఇక నాని హీరోగా వివేకాత్రయ దర్శకత్వంలో రూపొందుతున్న సరిపోద శనివారం సినిమా ఈ నెల ఇరవై తొమ్మిదిన ప్రేక్షకుల ముందుకైతే రాబోతున్న విషయం మనకు తెలిసిందే ఇక వీరిద్దరి కాంబోలో గతంలో వచ్చిన అంటే సుందరానికి సినిమా ఆశించిన స్థాయిలో కమర్షియల్ గా హిట్ కాలేకపోయింది ఇక సినిమా విడుదలకు ముందు విపరీతమైన బస్ కూడా క్రియేట్ అవ్వడంతో తీరా చూస్తే ప్రేక్షకులు ఆశించిన వినోదమైతే లేకపోవడం సెకండ్ హాఫ్ కూడా బాగా సాగదీసినట్టుగా అనిపించడం ఇలాగా చాలా విషయాలు సినిమాను తేడా కొట్టేసేలాగా చేసింది ఇక ప్రస్తుతం సరిపోద శనివారం సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు నాని దానిలో భాగంగానే చెన్నైలో సందడి చేస్తున్నారు ఈ క్రమంలో అంటే సుందరానికి సినిమా రిజల్ట్ మీద స్పందించారు నాని మాట్లాడుతూ ప్రేక్షకులు మా నుంచి ఒక వినోద సినిమాను ఆశించారు కానీ మేము చేసిన స్లో బేస్డ్ డ్రామాను ఆదరించాము దర్శకుడు వివేకాత్రేయ స్క్రిప్టులో ఏదైతే నాకు చెప్పారో అదే చేశారు అతడు ముందు నుంచి కూడా చెప్పిన విధంగానే సినిమాను కూడా పూర్తి చేశాడు కాబట్టి ఈ సినిమా ఫ్లాప్కి కారణం అతడు అస్సలు కాదు సరైన అంచనాలను సెట్ చేయలేనందున ఆ నింద నేను తీసుకుంటున్నాను సరిపోదా శనివారం సినిమా విషయంలో అలా జరగదని నాని ఫ్యాన్స్ ప్రేక్షకులకు హామీ కూడా ఇస్తున్నారు ఇప్పుడు ఇక దానయ్య నిర్మాణంలో నాని కెరియర్లోనే లోనే బిగ్గెస్ట్ బడ్జెట్తో రూపొందుతున్న సరిపోదా శనివారం సినిమాకు జేక్స్ బిజియోన్ సంగీతాన్ని అంది మురళి బి సినిమాటోగ్రఫీ అందించారు తెలుగుతో పాటు తమిళం కన్నడం మలయాళ భాషల్లో కూడా విడుదల చేయబోతున్నారు ఈ సినిమాని హిందీలో కూడా ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు ఇక ఇతర భాషల్లో సూర్య శనివారం టైటిల్తో ప్రేక్షకుల ముందుకైతే రాబోతుంది ఇక ప్రియాంక అరుల్ మోహన్ ఈ సినిమాలో నానికి జోడిగా నటించగా తమిళ స్టార్ దర్శకుడైన ఎస్జే సూర్య కీలకపాత్రలో కనిపించబోతున్నారు మనకి ఇక ఈ సినిమా పైన నాని ఫ్యాన్స్తో పాటు అందరిలో కూడా చాలా అంచనాలు ఉన్నాయనే చెప్పాలి మరి ఆ అంచనాలను తగ్గట్టుగానే ఈ సినిమా ఉంటుందా అనేది మనకి తెలియాలి అంటే వచ్చే వారం వరకు మనం వెయిట్ చేయాల్సిందే ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్